తిరిగి వార్తలకు స్వాగతం. ఎంపీఓ పోస్టుల భర్తీకి అధికారులు కలెక్టరేట్లో చేపట్టిన ఇంటర్వ్యూలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అధికారులు చేపట్టిన ఇంటర్వ్యూలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. నిరుద్యోగులతో కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కోలాహలంగా మారింది. 135 పోస్టులకు గాను 560 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహాన్ని శుభ్రపరిచి పరిసరాలలో ఉన్న చెత్త చెదారాలను తొలగించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహంతో పాటు పరిసరాలను శుభ్రం చేశారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో సేవా కార్యక్రమాలను గాంధీ జయంతి రోజున చేపడుతున్నామని తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏబీఎం కాంపౌండ్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఖైదీలకు స్వీట్లు పంచిపెడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. రేపు మన ఏబీఎం కాంపౌండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు పాదయాత్రతో మేమంతా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుకు నడుస్తారు. ఆ తరువాత జిల్లా జైల్లో ఖైదీలను కలిసి ఖైదీలకు స్వీట్లు పండ్లు పంపిణీ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. సాల్వేషన్ ఆర్మీ సంస్థ స్థాపించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు ఆ సంస్థ నాయకులు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ సంస్థ స్థాపించి 150 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా యువజనోత్సవ సభలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. రక్షణ సైన్యము పేరున 1865 సంవత్సరంలో స్థాపించిన తమ సంస్థ 127 దేశాల్లో సేవలందిస్తోందని చెప్పారు. ఈ యువజనోత్సవ ర్యాలీని అక్టోబర్ 2 ఉదయం 10 గంటలకు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి ప్రారంభిస్తున్నామన్నారు. పట్టణ ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభువు ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సమావేశంలో కె సుందర్రావు, జాన్ శాస్త్రి, రవీంద్ర, టి బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం నిన్న, ఈరోజు, రేపు రాత్రి 150 సంవత్సరాల సందర్భంగా మేము ఉద్యోగ కూటాలు కూడా జరుపుతూ ఉన్నాం. అంటే దీని ఆధారం ఏంటంటే విద్య, సహవాసము, సేవ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సాంఘిక సేవ ఇవన్నీ కూడా ఈ సంస్థ జరిపిస్తూ ఉంటుంది. కాబట్టి రేపు 150 సంవత్సరాల పండుగను మేము జరుపుకుంటున్నాం. విక్రమసింహపురి యూనివర్సిటీ అవినీతి అక్రమాలపై డిఆర్ఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు విద్యార్థి జేఏసీ నేతలు. యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న డిఆర్ఓ కార్యాలయంలో విద్యార్థి జేఏసీ నేతలు విఎస్యు తీరుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. డిఆర్ఓ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. 2014-15 డిగ్రీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రశ్నించిన విద్యార్థి నేతలపై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఏ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడో వెంటనే వీసీ గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో, ఆయన విధుల నుండి ఎందుకు తొలగించలేకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే 2-3 రోజుల లోపల కానీ రిజిస్టర్ ఇన్ఛార్జిని కానీ వెంటనే తొలగించకుంటే కలిసి వచ్చే విద్యార్థి సంఘాలందరితో కూడా ఖచ్చితంగా కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హోంగార్డులు తమ ఉదారతను చాటుకున్నారు. మరణించిన తోటి హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నారు. దీంతో వారిని హోంగార్డ్ డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. వాకాడు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన రాయపాటి శ్రీనివాసులు కుటుంబానికి హోంగార్డులు తమ ఒకరోజు జీతాన్ని అందించారు. శ్రీనివాసులు భార్య త్రివేణి కవల పిల్లలకు జన్మనివ్వడంతో వారికి ఆర్థిక తోడ్పాటును అందించేందుకు హోంగార్డులు ఇచ్చిన తమ ఒకరోజు జీతాన్ని హోంగార్డ్ డీఎస్పీ శ్రీనివాసులు త్రివేణికి అందించారు. 175,600 రూపాయల నగదును ఆమెకు అందజేసిన డీఎస్పీ హోంగార్డులు చాటుకున్న ఉదారతను అభినందించారు. ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న తోటివారికి సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూన్ మాసంలో చనిపోయినటువంటి రాయబారు శ్రీనివాస్ హోంగార్డుకి జిల్లా హోంగార్డులు మొత్తము ఒక్కరోజు గౌరవ వేతనం వారు సంక్షేమంగా ఇచ్చారు. ఆ అమౌంట్ 175,600 రూపాయలు మన ప్రీతమ ఎస్పీ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది. నిన్న అందరికి ఇచ్చాము ఇద్దరు గురికి. ఆ శ్రీనివాస్ భార్య త్రివేణి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నందువలన ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆమె ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మంచిగా మంచి పరిణామం ఇది.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని విద్యుత్ భవన్ వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఈపీఎఫ్ ఈఎస్ఐ ఎల్ఐసి అమలు కావడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. చట్ట ప్రకారం సమాన పని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల సూరిబాబు, పి రామయ్య, ఎం హనుమంతరావు, ఎస్కే కాజావలి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ ఇలా విధంగా చేస్తుంది. ఆ సంస్థని మేము హెచ్చరించడం ఏంటంటే, ఓ ప్రమాదం జరిగినప్పుడు మా కార్మికుడికి 10 లక్షలు బీమా కలిగజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా రేపు 5వ తేదీ జరగబో విద్యుత్ సౌదా ముందు హైదరాబాద్లో జరుగు ధర్నాని ఇదే కోరికల మీద మేము ధర్నా చేస్తున్నాము. ఈ కోరికలన్నీ మీదుగా మాకు ప్రభుత్వము గుర్తించి ఈ అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. పదలకూరు ఎస్ఐ గిరిబాబు తనపై దాడి చేశారంటూ ఓ యువకుడు గాయాలతో నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు. తాను ఏ తప్పు చేయకపోయినా బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అన్యాయంగా కర్రలతో కొట్టారని ఆరోపించాడు. మరోవైపు నగరానికి చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ఆ యువకుడిని పరామర్శించి ఎస్ఐ గిరిబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పదలకూరు మండలం ఇరుకుర్తి గ్రామానికి చెందిన గోపాల్ గాయాలతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేరాడు. టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్న తనను ఎస్ఐ గిరిబాబు ఎలాంటి కారణం లేకుండా కొట్టాడని చేతికి కాలికి ఉన్న గాయాలను చూపించాడు. తాను ఏ తప్పు చేయకపోయినా బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కర్రలతో దాడి చేశారని ఆరోపించాడు. ఎస్ఐ గిరిబాబు సార్, కక్షపోతంగా తప్పు నువ్వు ఏం చేయకపోయినా నిన్ను కొడుతున్నానని ఎస్ఐ గిరిబాబు గారు పదే పదే సార్, ఇంతవరకు నేను అందరినీ తప్పులు ఉన్నవాళ్ళని కొట్టినాను, తప్పు లేనివాడిని ఎవరంటే నువ్వు ఒక్కడవేను, తప్పు చేయకుండా నిన్ను కొడుతున్నానని చెప్పాడు సార్, పదే పదే చెప్పాడు సార్. అదలా ఉండగా నగరానికి చెందిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ప్రభుత్వ వైద్యశాలకెళ్లి గోపాల్ను పరామర్శించారు. అకారణంగా టీడీపీ కార్యకర్తను కొట్టిన ఎస్ఐ గిరిబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు, రూరల్ సిటీ కార్పొరేటర్లు అందరం మా తెలుగుదేశం తరఫున ఈ ఆసుపత్రికి వచ్చి గోపాల్ని విచారించి చూసి అతి దారుణమైన ఈ చర్యకి వెంటనే తగు చర్య తీసుకొని వెంటనే ఆ గిరిబాబు అనే ఎస్ఐని సస్పెండ్ చేయాల్సిందిగా, విధుల్లో నుంచి ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాము. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు అంబేద్కర్ భవన్లో వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధాశ్రమాలు నెలకొల్పి వారికి చేయూతనిస్తున్న ఆశ్రమాల నిర్వాహకులను అభినందించిన ఆయన ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఆ చట్టం పక్కబందిగా శక్తిలో నడిచి తద్వారా మరి కొంతమంది వృద్ధులైన వారికి సంరక్షణ పోషణ మరి లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విద్యావతి, స్వచ్ఛంద సంస్థల అసోసియేషన్ అధ్యక్షులు ఈవీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీగా టీడీపీ ఆవిర్భవించడంతో జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలను అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జాతీయ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర కమిటీలో మాగుంట శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర కమిటీలో దేశాయిశెట్టి హనుమంతరావుకి, చేవూరి విజయమోహన్ రెడ్డికి స్థానం కల్పించారు. జాతీయ పార్టీగా టీడీపీ ఆవిర్భవించడంతో అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో జాతీయ కేంద్ర కమిటీ, ఇరు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించారు. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జాతీయ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. రాష్ట్ర కమిటీలో దేశాయిశెట్టి హనుమంతరావు, చేవూరు విజయమోహన్ రెడ్డికి స్థానం కల్పించారు. పలువురు నేతలు కమిటీలో స్థానం కోసం ప్రయత్నం చేసినా పాతవారికే అధినేత కమిటీలో స్థానం కల్పించారు. అవినీతి నిర్మూలనకు కార్యకర్తలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు సుల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య. తడ మండలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎంపిక చేసిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సమాజంలో అవినీతి అంతానికి కృషి చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తడ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన కమిటీ ఎంపిక నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కమిటీని ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. 7వ తేదీన జగన్ తలపెట్టిన ఆమరణ దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికార ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రఘు, శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తడల మండల కమిటీ అంతా కూడా సమావేశమైనాము. ఎందుకంటే ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, ఎన్నికలకు ముందు కూడా బలంగా ఉంది, ఇప్పుడు కూడా బలంగా ఉంది. పార్టీ యొక్క అవసరాన్ని, ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తూ ఈ మండలంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, అక్రమాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ పార్టీ ద్వారా ఖండించాలని ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. మేమంతా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు ఆమరణ నిరాదీక్షని చేయబోతున్నారు. దాన్ని ఖచ్చితంగా ఈ మండల తరఫున కూడా, ఈ సూళ్లూరుపేట నియోజకవర్గం తరఫున మేమందరం కూడా దాంట్లో పాల్గొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వచ్చేంత వరకు పోరాడుతుంది. 4% వ్యాట్ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ లారీల యజమానులు సమ్మె చేపట్టారు. వారికి మద్దతుగా ఆయిల్ ట్యాంకర్లు కూడా బంద్కి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెట్రోల్ బంక్ల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగారు. డీజిల్పై లీటర్కు 4% వ్యాట్ను తక్షణమే ఉపసంహరించాలన్న డిమాండ్తో వారు సమ్మెకు ఉపక్రమించారు. ఈ సమ్మెకు ఆయిల్ ట్యాంకర్ల సంఘాలు మద్దతు పలకగా, మరోవైపు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని లారీలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సమ్మె మొత్తం రవాణా వ్యవస్థపై ప్రభావం చూపనుంది. చమురు ట్యాంకర్లపై లీజ్ ట్యాక్స్ రద్దు, సింగిల్ లోడ్ గూడ్స్తో వెళ్లే లారీలను వెల్లడి పత్రాల కోసం ఒత్తిడి చేయడం, పెట్రోల్ బంకుల లైసెన్స్ని జీవితకాలం కొనసాగించడం, అధిక బరువుతో వెళ్లే లారీలను తనిఖీ చేసే అధికారాన్ని పోలీసుల నుంచి ఉపసంహరించడం వంటి డిమాండ్లతో లారీ యజమానులు పెట్రోల్ బంక్ యాజమాన్యం సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వాహనాలకు పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.